విశాఖ జిల్లా అరకులోయ మండల కేంద్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఎలిన్కో సంస్థల సహకారంతో ఎంపీ మాధవి వికలాంగులకు ట్రైసైకిల్ చేతికర్రలు వినికిడి మిషన్స్ పంపిణీ చేశారు అవసరమైనటువంటి ట్రైసైకిల్స్ వినికిడి మిషన్స్ స్టిక్స్ అలాగే చేతికర్రలు ఇవన్నీ కూడా అందించడానికి మరి ఎలిన్కో సంస్థ ద్వారా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు 11 మండలాలకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను 11 మండలాల్లో ఉన్న వికలాంగులకు ఇలా వస్తువులు కావాలని చెప్పి లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు స్పందించి వెంటనే మరి ఈ రోజు అవన్నీ కూడా 11 మండలాల్లో అవన్నీ పంపించి ఈ రోజు ప్రతి ఒక్కరికి చేరవేసే దిశగా ఈ రోజు మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము మరి ఈ రోజు కొంతమందికి అరకులో మరి సైకిల్స్ అలాగే వినికిడి మిషన్స్ స్టిక్స్ కూడా అందజేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమానికి అంటే దివ్యాంగులకు వికలాంగులకు సేవ చేసుకున్న అదృష్టం కల్పించినటువంటి సంస్థ ఎలిన్కో సంస్థ వాళ్ళకి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దీనికోసం కృషి చేసిన అధికారులకి మరి మా స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే దీన్ని బాధ్యతగా తీసుకొని వాటిని తెప్పించడం నుంచి ప్రతి ఒక్క ఇంటికి చేరవేయడానికి మరి ఎంతో ఇనిషియేటివ్ తీసుకున్న నేను చైతన్య చాట్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శివప్రసాద్ గారికి అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్న గిరిజనులకి సేవ చేసుకున్న అదృష్టం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను మాధవి మేడం గారు అదేవిధంగా వారి శ్రీవారు శివప్రసాద్ గారు నేను సైతం ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ ఈ యొక్క ఈరోజు ఈనాటి ఈ గొప్ప వికలాంగుల ఇన్స్ట్రుమెంట్స్ సైకిల్ కాలు లేని వాళ్ళకి సైకిల్స్ అదేవిధంగా కళ్ళు లేని వాళ్ళకి స్టిక్స్ ఇంత గొప్ప కార్యక్రమం ఈరోజు మా శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది నిజంగా ఇది చాలా గొప్ప కార్యక్రమము ఇదేవిధంగా నేను సైతం ట్రాబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఫౌండర్ శివప్రసాద్ గారు గతంలో కూడా కోవిడ్ సమయంలో అన్ని మండలాలు తిరిగి గిరిజన ప్రజలందరికీ అన్ని రకాలుగా ఆడుతున్న గొప్ప ఫౌండర్ శివప్రసాద్ గారు ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా ఈ వికలాంగులకి గుర్తించి గిరిజన ప్రాంతంలో ఉన్న 11 మండలాలకి వారు సేవలు విస్తృతపరచని చెప్పేసి వారిని సందర్భంగా వారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ధన్యవాదాలు